ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. అరబిందోపై గత ప్రభుత్వం అవ్యాజమైన ప్రేమ చూపించినట్లు తెలుస్తోంది. అనుభవం లేని సంస్థ చేతికి కాకినాడ పోర్ట్ సెజ్ అప్పగించింది. బాధితుడు కేవీ రావును బెదిరించి మరీ పోర్టు లాక్కున్నట్లు తెలుస్తోంది. కేవీ రావుపై వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక బాధితుడు సిఐడికి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 104/108 సేవల పేరుతో అరబిందోకి గతంలో అదనంగా 175 కోట్లు కేటాయించారు. వీటి లెక్కలను కూటమి సర్కార్ తేల్చింది. ఫార్మా కంపెనీకి పోర్టు వాటాలను మారిటోరియం బోర్డు బదిలీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ లో అందిస్తారు. అసలు పోర్టులకు అలా ఫార్మా కంపెనీలకు సంబంధం ఏంటి అనేటటువంటిది తొలుత అందరిలో తలెత్తుతున్నటువంటి ప్రశ్న. అయితే గతంలో దీనికి సంబంధించి ప్రతిపక్షం కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ చేసినా కూడా దీనిపై సమాధానం చెప్పకుండా నాటి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వ్యవహరించింది. మరి అంతేకాకుండా ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కాకినాడ సీ పోర్టును సందర్శించిన నేపథ్యంలో ఆ యాంకరేజ్ పోర్టులో తాను సీజ్ చేసినటువంటి ఈ ధాన్యానికి సంబంధించి బియ్యానికి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా సీ పోర్టు మూలాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో అరవిందో కంపెనీ అసలు అర్ధంతరంగా అరవిందో కంపెనీ ఈ రంగంలోకి కాలు మోపడానికి ప్రధాన కారణం ఏంటనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే కాకినాడ సీ పోర్ట్ అనేటటువంటిది ఏదైనా లాజిస్టిక్స్ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన అంశాల్లో ఉండాల్సింది. ఇప్పుడు అరవిందో కంపెనీ దీనిలో ప్రవేశించిన తర్వాత అంతా కూడా సీ పోర్ట్ వ్యవహారాలన్నీ కూడా గతి తప్పిపోయాయి. మరి ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ ప్రారంభించినటువంటి సిఐడి 5 కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇందులో వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు, అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, విక్రాంత్ రెడ్డి బాబాయ్ కుమారుడు విక్రాంత్ రెడ్డి అంటే జగన్కు కజిన్, మరి అతనిపై కేసు నమోదైంది. మరోవైపు శరత్ చంద్రారెడ్డి అతనిపై కూడా కేసు నమోదైంది. మరి ఇంకొక ఇలా మొత్తం 5 నిందితులను తేల్చింది. వీరందరిలో కూడా ఈ పోర్టులకు సంబంధించి ఇతర కంపెనీలు కూడా ఈ పోర్టు అరబిందో కంపెనీల కింద అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఉండేటటువంటి ఇతర కంపెనీలన్నీ కూడా ఏదైతే ఈ గ్రూప్ ఈ సీ పోర్ట్స్ ద్వారా లబ్ధి పొందేందుకు అనేక కంపెనీలు తెర మీదకు వచ్చాయి. ఈ కంపెనీలన్నిటికీ కూడా లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు. మరి అయితే అసలు ఈ పోర్టు వ్యవహారం అంతా కూడా వీరి చేతిలోకి ఎలా వచ్చింది అనే దానికి సంబంధించి కేవీ రావు సీ పోర్టుకి సంబంధించినటువంటి నేత ఆయన అరవింద్ కేవీ రావు అనే ఇతర వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలు నిర్ఘాంతపరిచే విధంగా ఉన్నాయి. ప్రధానంగా అరబిందో కంపెనీ రంగ ప్రవేశం చేయడంతో దీనిలో విక్రాంత్ రెడ్డి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి కర్తకర్మ క్రియగా వ్యవహరించి ఈ వాటాలన్నింటినీ కూడా అరబిందో గ్రూప్కి బదలాయింపు చేసుకునేటటువంటి విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. మరి దీనికి సంబంధించి అదేమంటే ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రభుత్వ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు మేము చేస్తున్నామనేటటువంటి వాంగ్మో అనే విధంగా చెప్తూ తరచుగా కేవీ రావు ద్వారా ఒప్పందాలు చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని అగ్రిమెంట్ సందర్భంగా ఏదైతే ఉన్న వాల్యూకి పొంతన లేకుండా కేవలం 100 కోట్లతో ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ కూడా బలవంతపు ఒప్పందాలుగా కేవీ రావు చెప్తున్నారు. మరి అంతేకాకుండా అసలు మామూలుగా మొత్తం సీ పోర్ట్ అయితేనేమి సెజ్ అయితేనేమి రెండింటి విలువ కలిపి 3,600 కోట్లు ఉంటే సీ పోర్టుకి సంబంధించి 2,500 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి మొత్తాన్ని కేవలం 245 కోట్ల రూపాయలకు మాత్రమే రాయించేసుకోవడం, దీనికి బలవంతంగా ఒప్పందాలు చేసుకోవడం, మరి సెజ్కి సంబంధించినటువంటి 1,109 కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి అంశాన్ని కేవలం 12 కోట్లతో రద్దు చేసుకునే విధంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఇక్కడ దర్పణం పడుతుంది. మరి అంతేకాకుండా ఏదైతే కన్నేస్తే అది సొంతమైపోవాలి అన్న చందంగా ఇక్కడ అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వం వ్యవహరించింది అనేటటువంటిది విక్రాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. వీటికన్నిటికీ ప్రధాన కారణం మేము కాదు, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మా చెప్తేనే చేశాననేటటువంటిది ఇప్పుడు విక్రాంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. మరి మొత్తం మీద చూస్తే ప్రాథమిక విచారణలో తేలినటువంటి అంశాల ఆధారంగా ఇప్పటికే కేసులైతే నమోదయ్యాయి. సిఐడి ఇప్పుడు కేసు నమోదు చేసింది, ఇప్పుడు దర్యాప్తును ముమ్మరం చేయబోతుంది. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి చూస్తే మ్యారిటైమ్ బోర్డుకి అనుసంధానంగా కొనసాగాల్సినటువంటి ఈ ఒప్పందాలు కానీ కార్యకలాపాలు కానీ ఇవన్నీ జరగాల్సింది పోయి మ్యారిటోరియంని ఓన్లీ హ్యాండిక్యాప్డ్గా మార్చేసి సొంత నిర్ణయాలతో సొంత ఒప్పందాలతో ఇష్టానుసారంగా ఏదైతే పోర్టు నుంచి తరలింపులు, అంతర్జాతీయ లావాదేవీలు, అంతర్జాతీయ వాణిజ్యం
ఇది విదేశీ విపణిలో తమ ప్రాబల్యం పెంచుకునే విధంగా ఈ పోర్టులను వాడుకున్నారనేటటువంటిది కూడా తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం. మరి మొత్తం మీద చూస్తే ఏదైతే ప్రధానంగా కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి ఈ అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారం మొత్తం కూడా ఈ సీపోర్టు కేంద్రంగా నడిచేటటువంటి కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించడమే కాకుండా ఇక్కడ జరిగేటటువంటి ఇక్కడ మొత్తం మానిటర్ చేయాల్సినటువంటి మ్యారిటైమ్ బోర్డు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఏదైతే సీ పోర్టులకు అన్నిటికీ అనుసంధానంగా ఒక మ్యారిటైమ్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఏదైనా కూడా రవాణాలు కానీ అన్నీ కూడా ముందు లిఖితపూర్వకంగా ఆల్రెడీ దానికి ఒక బయలు అలా మాదిరిగా అన్నీ కూడా లిఖితంగా ఉంటాయి. మరి వీటిని అనుసరించి మాత్రమే జల రవాణా జల మార్గాలన్నీ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి కానీ ఇక్కడ మ్యారిటైమ్ బోర్డుతో సంబంధం లేకుండా ఇష్టానురీతిన ఏదైతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వ్యవహారంలో విచ్చలవిడిగా వ్యవహరించారనేటటువంటిది కూడా సిఐడి విచారణలో వెలుగులోకి వస్తుంది. ఏదేమైనా మెడికల్ రంగంలో ఉన్నటువంటి అరబిందో గ్రూప్ ఆఫ్ ఫార్మసీ కంపెనీల కింద ఇప్పుడు మ్యారిటైమ్ పరిధిలో ఉన్నటువంటి సీ పోర్ట్స్ వ్యవహారాలు దీనిలోకి రావడం అనేటటువంటిది అందరూ కూడా ఆలోచించదగ్గటువంటి పరిణామం. మరి అర్థంతరంగా వీరికి ఈ సీ పోర్టులపై ఎందుకు భ్రమ కలిగింది, మరి ఈ వాటాలు కూడా అర్థంతరంగా ఏదైతే 10% అలాగే 20-25% వాటాలకు సీ పోర్టులు సెజిల్ను సొంతం చేసుకునేటటువంటి వ్యవహారాలన్నిటికీ కూడా ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. మరి ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు జరిగితే ఇంకా భయంకరమైన నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ టీవీరావు.